ఇప్పుడు ప్రీ ప్రాసెసర్ ఫైల్ ఇంక్లూషన్ డైరెక్టివ్స్ గురించి తెలుసుకుందాం. మనం మొదటి నుండి ప్రోగ్రామ్స్ రాస్తున్నప్పుడు హ్యాష్ ఇంక్లూడ్ అని యూజ్ చేస్తున్నాం కదా. ఈ హ్యాష్ ఇంక్లూడ్ అనేది ప్రీ ప్రాసెసర్ డైరెక్టివ్ అంటారు. హ్యాష్ డిఫైన్తో మాక్రోని డిఫైన్ చేస్తే హ్యాష్ ఇంక్లూడ్తో ఫైల్ను ఇంక్లూడ్ చేయవచ్చు. అందుకే మనం హ్యాష్ ఇంక్లూడ్ యాంగిల్ బ్రాకెట్స్లో stdio.h conio.h అని ఇస్తున్నాం. అంటే ప్రోగ్రామ్ కంపైల్ కావడానికి ముందు ఈ ఫైల్స్ను ప్రోగ్రామ్స్కు ఇంక్లూడ్ చేస్తుంది. ఇక్కడ మనం ఇంక్లూడ్ చేసే ఫైల్ను యాంగిల్ బ్రాకెట్స్లో కానీ లేదా డబుల్ కోట్స్లో కానీ ఇవ్వవచ్చు. యాంగిల్ బ్రాకెట్స్లో ఇంక్లూడ్ చేసిన దానికి డబుల్ కోట్స్లో ఇంక్లూడ్ చేసిన దానికి కొద్దిగా తేడా ఉంటుంది. యాంగిల్ బ్రాకెట్స్లో ఫైల్ను ఇంక్లూడ్ చేస్తే ఆ ఫైల్ను ఇంక్లూడ్ డైరెక్టివ్స్ ఫోల్డర్లో డైరెక్ట్గా వెతుకుతుంది. డబుల్ కోట్స్లో ఫైల్ను ఇంక్లూడ్ చేస్తే ముందుగా ఆ ఫైల్ను ప్రోగ్రామ్ ఫైల్ ఏ లొకేషన్లో ఉందో అక్కడ వెతుకుతుంది. అక్కడ లేకపోతే ఇంక్లూడ్ డైరెక్టరీస్లో వెతుకుతుంది. ఇక్కడ ఇంక్లూడ్ .c అనే ప్రోగ్రామ్ ఫైల్ ఉంది. దీన్ని ఎక్కడ సేవ్ చేసి ఉంచాను, సి డ్రైవ్లో. యాంగిల్ బ్రాకెట్స్ ఇచ్చినప్పుడు అది ఎక్కడ వెతుకుతుందో తెలుసుకోవాలంటే ఆప్షన్స్ మెనూలో డైరెక్టరీస్ను క్లిక్ చేస్తే ఒక డైలాగ్ బాక్స్ వస్తుంది. ఏ ఏ డైరెక్టరీస్ను ఎక్కడి నుండి తీసుకోవాలో ఆ డైలాగ్ బాక్స్లో చూపిస్తుంది. ఇంక్లూడ్ డైరెక్టరీస్ ఎక్కడున్నాయి, సిలో టీసీ ఫోల్డర్లో ఇంక్లూడ్ అనే ఫోల్డర్లో ఉన్నాయి. ఇక్కడ మనం stdio.h conio.h అని ఇచ్చాం కదా. ఇంతకు ఈ ఫైల్స్ ఎక్కడున్నాయి, ఈ ఫైల్స్ టీసీలో ఇంక్లూడ్ ఫోల్డర్లో ఉన్నాయి. వాటి లొకేషన్ను చూద్దాం. ఫైల్ మెను, ఓపెన్. ఆ ఫోల్డర్ ఎక్కడుంది, టీసీలో. సో టీసీలో ఎక్కడుంది, ఇంక్లూడ్లో. ఇప్పుడు మనం ఇంక్లూడ్ ఫోల్డర్లో ఉన్నాం. హెడర్ ఫైల్స్ను .h తో ఉంటాయి కాబట్టి ఇక్కడ సిపిపిని తీసేసి .h ను ఇచ్చి ఎంటర్ ప్రెస్ చేస్తే హెడర్ ఫైల్స్ లిస్టును చూపిస్తుంది. conio.h ఇక్కడ ఉంది. stdio.h ఇక్కడ ఉంది. ఈ లొకేషన్ను ఇంక్లూడ్ డైరెక్టరీస్లో ఇచ్చాం కనుక యాంగిల్ బ్రాకెట్స్లో ఫైల్ నేమ్ ఇస్తే డైరెక్ట్గా ఈ లొకేషన్కే వచ్చి సెర్చ్ చేసుకుంటుంది. నెక్స్ట్, సి డ్రైవ్లో ఆల్రెడీ నేను ఒక ఫైల్ను toots.c అనే పేరుతో సేవ్ చేసి ఉంచాను. దీనిలో రెండు ఫంక్షన్స్ రాశాను. ఒకటి ఇచ్చిన నంబరు ఆడ్ నంబరా లేదా ఈవెన్ నంబరా అని డిస్ప్లే చేసేది. రెండవది నంబర్ ఇస్తే దాని ఫ్యాక్టోరియల్ను ఫైండ్ అవుట్ చేసి దాన్ని రిటర్న్ చేసే ఫంక్షన్. ఇలా రెండు ఫంక్షన్స్ ఉన్నాయి. ఆడ్ ఈవెన్ ఫంక్షన్లో ఇచ్చిన నంబరు ఇంటీజర్ x అనుకుందాం. కండిషన్లో ఎక్స్ పర్సంటేజ్ 2 ≡ అంటే రిమైండర్ 0 అయితే కనుక ఈవెన్ నంబర్, కండిషన్స్ ఫాల్స్ అయితే కనుక ఆడ్ నంబర్ అని డిస్ప్లే చేస్తుంది. రిటర్న్ టైప్ వాయిడ్ కాబట్టి ఏమీ రిటర్న్ ఉండదు. నెక్స్ట్, ఫ్యాక్టోరియల్ ఫంక్షన్లో ఇచ్చిన నంబరు ఇంటీజర్ ఎక్స్ అనుకుందాం. ఫ్యాక్టోరియల్ ప్రోడక్ట్ను స్టోర్ చేయడానికి ఫ్యాక్ట్ అనే ఇంటీజర్ను తీసుకొని దానికి 1 అసైన్ చేశాను. నెక్స్ట్ ఫర్ లూప్ యూజ్ చేసి ఎక్స్ నంబర్ రీచ్ అయ్యే వరకు మల్టిప్లై అవుతూ ప్రోడక్ట్ను ఫ్యాక్ట్లో స్టోర్ చేస్తుంది. తర్వాత రిటర్న్ టైప్ ఇంటీజర్ ఉంది కాబట్టి రిటర్న్ ఫ్యాక్ట్ అని ఇచ్చాను. ఈ ఫైల్ ఎక్కడుంది, సి డ్రైవ్లో ఉంది. నెక్స్ట్ ఈ ఫైల్ను క్లోజ్ చేస్తున్నాను. నేను రాసిన ఫైల్ను ఎలా ఇంక్లూడ్ చేయాలో చూద్దాం. హ్యాష్ ఇంక్లూడ్ \ toots.c. ఆ ఫైల్ ఏ ఎక్స్టెన్షన్తో ఉంటే అదే ఎక్స్టెన్షన్తో ఇవ్వాలి. టూట్స్లో ఏ ఫంక్షన్ ఉంది, ఆడ్ ఈవెన్. సో మెయిన్లో ఆడ్ ఈవెన్ బ్రాకెట్స్ 13 సెమికోలన్. ఇప్పుడు కంపైల్ చేస్తే ఎర్రర్ వచ్చింది.
unable to open include file ante ee file dani specified location lo ledani leda aa peru tho file ledani artham double quotes lo isthe em anu cheppukunnam program file ekkada unte akkada vetukutundani include.c mariyu tours.c rendu oke folder lo unnai mari enduku error vachindi compiler to compiler directory specifications marthu untayi kanaka manam proper path ni set chesthe problem solve avutundi so em cheyali option menu lo directories nu click cheyali deentlo include directories lo path nu add cheyali already deentlo ctc include ane path undi మరో పాత్ను యాడ్ చేయడానికి సెమీ కోలన్ను ఇచ్చి మరో పాత్ను యాడ్ చేయవచ్చు సెమీ కోలన్ సి కోలన్ బ్యాక్ స్లాష్ తర్వాత ఓకే క్లిక్ చేయాలి ఇప్పుడు కంపైల్ చేస్తే ఎర్రర్ ఏమీ లేదు ఎందుకంటే మనం ఇప్పుడు పాత్ను ఇంక్లూడ్ డైరెక్టరీస్లో సెట్ చేసాం కాబట్టి ఆ లొకేషన్లో వెతుకుతుంది సో సి డ్రైవ్లో ఈ ఫైల్ ఉంది కనుక ఆ ఫైల్ ను ఇంక్లూడ్ చేసుకుంటుంది నెక్స్ట్ ప్రోగ్రామ్ రన్ చేస్తే 13 ఇస్ ఆడ్ నంబర్ అని డిస్ప్లే అవుతుంది అలాగే ఫ్యాక్టోరియల్ ను ఫైండ్ అవుట్ చేయడానికి ఒక ఇంటిజర్ ను డిక్లేర్ చేయాలి ఇంటిజర్ f ఈక్వల్ టు 4 సెమికోలన్ నెక్స్ట్ ప్రింట్ఎఫ్ బ్యాక్ స్లాష్ ఎన్ ఫ్యాక్టోరియల్ పర్సంటేజ్ డి ఈస్ పర్సంటేజ్ డి కమ ఎఫ్ కమ ఫ్యాక్టోరియల్ ఆఫ్ ఎఫ్ క్లోజింగ్ బ్రాకెట్ సెమికోలన్ ఇప్పుడు ప్రోగ్రామ్ను రన్ చేస్తే వాటి ఫ్యాక్టోరియల్ డిస్ప్లే చేసింది నెక్స్ట్ ఇప్పుడు టూట్స్ డాట్ సి ఫైల్ను మరో లొకేషన్లో సేవ్ చేసి ఎలా ఇంక్లూడ్ చేయాలో చూద్దాం ముందుగా టూట్స్ డాట్ సిని ఓపెన్ చేసి ఫైల్ మెనూలో సేవ్ యాజ్ను క్లిక్ చేసి టీసీలో డాక్ ఫోల్డర్లో టూట్స్ టూ డాట్ సి అని సేవ్ చేస్తున్నాను ఇంక్లూడ్లో ఫైల్ నేమ్ను మార్చాలి టూట్స్ టూ డాట్ సి ఇప్పుడు కంపైల్ చేస్తే ఎర్రర్ వచ్చింది ఎందుకంటే ఈ ఫైల్ సి డ్రైవ్లో కానీ లేదా టీసీలో ఇంక్లూడ్లో కానీ లేదు అలాంటప్పుడు వాటి పాత్ను ఫైల్ నేమ్కు ముందు ఇవ్వాలి టీసీ బ్యాక్ స్లాష్ డాక్ బ్యాక్ స్లాష్ను యాడ్ చేయాలి సి డ్రైవ్ ఆల్రెడీ ఇంక్లూడ్ అయి ఉంది కాబట్టి ఇలా ఇస్తే సరిపోతుంది ఇప్పుడు కంపైల్ చేస్తే ఎర్రర్స్ ఏమీ లేవు ఫైల్ ఇంక్లూడ్ అయ్యింది ప్రోగ్రామ్ను రన్ చేస్తే ఎగ్జిక్యూట్ అవుతుంది ప్రోగ్రామ్లో చేంజెస్ చేస్తూ రన్ చేసి చూడండి హ్యాష్ ఇంక్లూడ్లో ఇలా డబల్ కోట్స్ కూడా ఇవ్వవచ్చు అయినా ప్రోగ్రామ్ రన్ అవుతుంది ఇలా రాస్తే ఏం జరుగుతుంది ముందు ఈ ఫైల్ను ప్రోగ్రామ్ ఉన్న లొకేషన్స్లో వెతికి తర్వాత ఇంక్లూడ్ ఫోల్డర్లో వెతుకుతుంది అదే యాంగిల్ బ్రాకెట్స్ ఇస్తే డైరెక్ట్గా ఇంక్లూడ్ ఫోల్డర్స్లోనే వెతుకుతుంది హెడర్ ఫైల్స్ను యాంగిల్ బ్రాకెట్స్లో యూజ్ చేస్తే మంచిది ఇలా హ్యాష్ ఇంక్లూడ్ ప్రీ ప్రాసెస్ డైరెక్టివ్స్ను యూస్ చేస్తారు